హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు మంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. అదేంటంటే, మనం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికైతే 1500 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేశారు కదా. అది 74 లక్షల మంది అకౌంట్ హోల్డర్స్కి అయితే వాళ్ళ అకౌంట్లోనైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయింది. కానీ ఒక 5 lakhs మెంబర్ అకౌంట్ హోల్డర్కి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు. కొన్ని స్టేటస్లు అయితే చూపిస్తూ ఉంది. అకౌంట్లోనైతే వాళ్ళ అకౌంట్లో ఎందుకు జనరేట్ అవ్వలేదంటే ఆధార్ కార్డుకు మరియు బ్యాంకుకు లింక్ లేదని, అదేవిధంగా వాళ్ళ అకౌంట్లో పడేటి వేరే అకౌంట్లో పడ్డాయని అనుకుంటున్నారు. కానీ నిజానికైతే అది కాదు. మన కేసీఆర్ గారు ఒక కొత్త ప్రకటన అయితే మళ్ళీ రిలీజ్ చేశారు. అదేంటంటే, ఇప్పుడు ఆధార్ కార్డు ఇప్పుడు మనకు 5 lakhs మెంబర్స్ అయితే మన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అయితే తీసుకోవచ్చని ఒక ప్రకటన అయితే చేశారు. ఇది ఈ విధంగా మనం జరుగుతుందా అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా అమౌంట్ రాకపోయినట్లయితే ఈ వీడియోని అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక ఫ్రెండ్స్, రీసెంట్గానైతే మన కేసీఆర్ గారు ఒక ప్రకటన అయితే చేశారు. అదేంటంటే, ఇప్పుడు 74 లక్షల మందికి ఏదైతే అమౌంట్ అయితే రిలీజ్ అయిపోయిందో, అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిందో, అదేవిధంగా 5 lakhs మెంబర్స్ హోల్డర్స్కి అయితే అదే పోస్ట్ ఆఫీస్కి అయితే ట్రాన్స్ఫర్ చేసినట్లుగా మనకైతే వెల్లడించారు. అయితే ఈ అమౌంట్ని అయితే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు అలాగే వైట్ రేషన్ కార్డు చూపించి మీ అమౌంట్ అయితే తీసుకోవచ్చని వాళ్ళైతే వెల్లడించారు. అదే ఇప్పుడు మనం రీసెంట్గానైతే డీబీటీ వెబ్సైట్లో నేనైతే వీడియో చేశాను. ఆ విధంగా మీరు అందులోనైతే చెక్ చేసుకోండి. అది మీకు ఏ స్టేటస్ అయితే చూపెడుతుందో, కొందరికైతే పెండింగ్ ఎట్ బ్యాంక్ అని, కొందరికి హోల్డింగ్ డిపార్ట్మెంట్ అని అయితే చూపిస్తుంది. వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకైతే అమౌంట్ వస్తే ఓకే, లేదంటే కొంతమందికి అయితే పేయింగ్ త్రూ ద పోస్ట్ ఆఫీస్ అని వస్తుంది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగానైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డు మరియు వైట్ రేషన్ కార్డు చూపించి మీ అమౌంట్ అయితే తీసుకోవచ్చని మన ప్రకటన అయితే చేశారు. ఈ విధంగా మీరైతే రానివారైతే వెంటనే వెళ్ళేసి అమౌంట్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు పోస్ట్ ఆఫీస్ మీ దగ్గరలో ఎక్కడైతే ఉన్నదని తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా మన వెబ్సైట్కి అయితే వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళేసి నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ అని ఎంటర్ చేసేయండి. అక్కడ ఎంటర్ చేసేసి మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే మీకు నియరెస్ట్గా దగ్గర ఏదైతే పోస్ట్ ఆఫీస్ అయితే ఉందో అది మీకు చూపిస్తుంది. అక్కడికి వెళ్ళేసైతే మీరు అమౌంట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇలాంటి న్యూస్ అయితే యూజ్ అవుతుంది. వాళ్ళకు కూడా డబ్బులు రానట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే యూజ్ చేసుకొని డబ్బులు అయితే తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.